ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియజేసేందుకు జనసేన పార్టీ మరో కార్యక్రమం చేపడుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ తో జులై 15, 16, 17 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ ఉంటుందని ప్రకటించారు. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పుతున్నామన్న నాదెండ్ల డిజిటల్ క్యాంపెయిన్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. జనసేన వీర మహిళలు, జన సైనికులు ఈ హ్యాష్ ట్యాగ్ తో అధ్వానంగా మారిన రహదారుల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తారని వెల్లడించారు. సౌకర్యాలు, కనీస వసతులు వీటిపైన నిర్లక్ష్యం వహించినా కూడా జనసేన పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడైనప్పటి నుంచి కేవలం సంక్షేమం అనే గోబల్స్ ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కనీసం రోడ్ల మరమ్మతుల గురించి కానివ్వండి పట్టించుకోకుండా మన రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. పత్రికల్లోనూ టీవీలోనూ పుంకాలు పుంకాలుగా గంటలు గంటలు వీడియోలు అందరూ చూపిస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ గత సంవత్సరం సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనే డిజిటల్ క్యాంపెయిన్ చేసాం. అసలు ఆశ్చర్యపోయాం మేము ఆ స్పందన. భారతదేశంలోనే సోషల్ మీడియాలో ఆ 3 రోజులు నంబర్ 1 ట్రెండింగ్లో నడిచింది ఆ క్యాంపెయిన్. దాదాపు 1,70,00,000 మంది దాంట్లో పాల్గొన్నారు ఆ క్యాంపెయిన్లో, సోషల్ మీడియా క్యాంపెయిన్లో. ఎంతోమంది యువకులు, ప్రతి గ్రామంలో ఉన్న రోడ్ల దుస్థితి, కనీసం పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డు పైన ముగ్గులేశారు, మొక్కలు నాటారు, చిన్న చిన్న పడవలు కూడా తీసుకొచ్చి చూపించారు, ఈ విధంగా ఉన్నాయి, ఇంత లోతుగా ఉన్నాయి గోతులని. అయినా కానీ ఈ ముఖ్యమంత్రి గారు తన గాఢ నిద్రలోంచి లేవలేదు. ఆయన ఒక భ్రమలో కలలు కనుకుంటూ చాలా అద్భుతమైన పరిపాలన జరిగిపోతుంది, ఇదంతా కేవలం ఏదో మహాభారతంలో జరుగుతున్న పోరాటంలాగా చిత్రీకరించుకుని ఒక పూర్తి స్థాయి నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కదిలించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 43% ఎక్కువ కేటాయింపులు చేశారు రోడ్ల కోసం మన ఆంధ్రప్రదేశ్కి. ఎన్డీబీ ద్వారా 6,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చారు వీళ్ళు మరమ్మతులు చేస్తామని. ఎందుకు ఈ పనులు జరగడం లేదంటే మీ అందరికీ తెలుసు, కాంట్రాక్టర్లకి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, టెండర్లు పిలిచినప్పుడు ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందు రావడం లేదు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.